ఏమవుతుందని తెలుసు కానీ వీళ్ళకింటూ ఫీలింగ్స్ వస్తున్నాయంట. బేసికల్లీ సంగీతానికి రాళ్ళు కరుగుతాయని మన అందరికీ తెలుసు, కానీ వీళ్ళ సంగీతంతో జనాల హృదయాలనే కరిగించేస్తున్నారు. ఇంతకీ హృదయాన్ని కరిగించేటంత పర్ఫార్మెన్స్ ఏం చేశారో చూసేద్దాం రండి. సుధీర్ గారు, మీ లేడీస్ కి టాస్క్ ఇవ్వాలి మీరు. ఎలా ఇస్తాం చూడే, ఎంత అందంగా ఉందో చేరా. మనసు నుంచి బయట రావట్లే. సరే, నువ్వు టాస్క్ ఇస్తూ ఉండు ఆవిడకి. టాస్క్ ఇస్తా ఉండాలా? మా ప్రియమణి గారు నాకు గిఫ్ట్ ఇచ్చిన గిటార్ ఏదరా. భయ్యా, నీ టాస్క్ నువ్వు చూసుకో, నా టాస్క్ నేను చూసుకుంటా. నీ కాటన్ బిజినెస్ స్టార్ట్ చేయి. నువ్వు ఆల్రెడీ మొదలెట్టినట్టు. ప్రియమణి గారు, ఇది మీకోసం. నువ్వు వాయించావు ఇది? మరి అన్ను గిటార్ తో వర్షం తెప్పిస్తే లేదు కానీ నాకు డౌట్ ఉంది, నువ్వు వాయించలేదు నాకు తెలిసింది. సరే, ఆవిడ కోసం నేను ఇంకోటి వాయించరా. సరే చూద్దాం. ఎందుకు మధ్యలో ఊరికి వచ్చేస్తున్నావు? టాలెంట్ అబ్బా, అక్కడ టాలెంట్? నాకు అంతకు మించిన టాలెంట్ ఉంది. నీకున్న టాలెంట్ మాకు తెలుసులే. ఏంటి డౌటా నీకు నా వాయిస్తుంటే? 110% డౌట్ ఉంది. చెక్ చేస్తావు గిటార్? ఒక్క సౌండ్ చేయి. ఇది నీ టాలెంట్? ఇంకోసారి చెక్ చేస్తావా? రెడీ. ఏంటి భయ్యా, నువ్వు వాయిస్ ఎందుకు నీలాంటి సౌండ్ వస్తున్నాయని? లాస్ట్ టైం భయ్యా. హలో సుధీర్, ఇక్కడ చూసేయండి. అందుకే ఫీల్ లోపల ఉండాలి బ్రో. ఆవిడ చూస్తూ వాయించు. నైస్ సౌండ్ బ్రో. సుధీర్, వాట్ ఇస్ దిస్? రష్మి చూసి ఇలా సౌండ్ వస్తుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని లేకపోతే. నువ్వు ఫస్ట్ ఫీల్ అవ్వు, బాగా ఫీల్ అవ్వు. నిన్ను చూస్తే మేము ఫీల్ అవ్వాలి, నిన్ను చూస్తే మేము ఫీల్ అవ్వాలి, అలా ఫీల్ అవ్వు. ఫీల్ రెడీయా? రెడీ. సార్ మీరు నిజంగా సార్ మమ్ స్టార్ సార్. మీరు ఏం టాలెంట్ సార్? అది ఏను సౌండ్ వచ్చింది ఇందులోంచి? టచ్ ఇట్ నో టచ్ ప్లీజ్. రష్మి, మళ్ళీ ట్రై చేస్తా భయ్యా. ఇంకో 2-3 యానిమల్స్ ఉన్నాయి మా దగ్గర. ఎలా వస్తుందయ్యా? మీకు అవన్నీ కరెక్ట్ గా ప్లే చేస్తున్నారు, నాకేమో అన్ని రాంగ్. చూడు అంత హార్ట్ కూర్చుందో. ఇట్స్ నాట్ విత్ ద ఫింగర్స్ అండ్ గిటార్, ఇట్స్ విత్ ద హార్ట్. ఫీల్ ఉంటే ఇప్పుడు రెండు చేతిలో తీసి కూడా వాయిస్తా. నువ్వు గ్యారంటీ వాయిస్తా, పట్టుకో. ఏంటి రెండు చేతులు వదిలేసి వాయిస్తావా? రెడీ. ఏంటయ్యా ఇది మ్యూజిక్ బ్రో? ఎంతమంది వినిపించింది మ్యూజిక్? వినిపించింది కదా మేము, ఒక్క తేక్ కదలేదు కదా బ్రో ఇందులో. మ్యూజిక్ ఇస్ మ్యాజిక్, మ్యాజిక్ ఇస్ మ్యూజిక్, ఇస్ మ్యూజిక్ ఇస్ మ్యాజికల్ మ్యూజిక్. ఫైనల్లీ ప్రియమణి గారు, మీకోసం ఓ పాట. ప్రియమణి గారు, ఈ డీసెట్ లో నాకు ప్రేమ చూపించడానికి ఎవరు లేరు, చూసారా? నేనున్నా. లాస్ట్ ఛాన్స్ అవ్వా. రష్మి గారు ఇట్లా రండి, మీరు రండి దగ్గర రండి. లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒకసారి చూపిస్తాను నీకు, ఇదే ఫాలో, ఇదే ట్రిక్. ఓకే, ఒకసారి స్మైల్ ఇన్ మేడం మీరు. యా, స్పెషల్లీ ఫర్ యు. ఏంటి సార్, ఇవేది ప్లాన్ చేయలేదు సార్? టెంట్ అంటే అంటే ఓకే సార్, అది కూడా వస్తుంది ఏంటి సార్ అందులోంచి? అది నేను చేశాను ఇక్కడి నుంచి. ఫైనల్ గా రష్మిని చూస్తే నీకేమనిపిస్తుంది మ్యూజిక్ రూపంలో చెప్పు. అరే
పసుపు నీళ్ళు తీసుకురండి రాగి, పసుపు నీళ్ళు తీసుకురండి రాగి. మీకు మీ ముజిక్కి పెద్ద నమస్కారం. థ్యాంక్ యూ. ది ఎండ్. రష్మి. You want this? Uddu sir. You want to try? నాకు అర్థమైంది సార్, నేను ఏం పట్టుకున్న ఏమవుతుందండి బలివర్. అమ్మో సార్, ఇది పట్టుకోండి మీరు. ఎవరేమోసారి వాళ్ళు బయటకు వస్తుంది సార్, తప్పు లేదు అందులో. ఇప్పుడు ఆవిడ చూస్తే ఫీల్ వచ్చింది సార్, మిమ్మల్ని చూస్తే కూడా అదే వస్తుందా? ఏమో ఇటువంటి లేదు, నీకు ఫీలింగ్ లేదు అసలు నా మీద. ఇప్పుడు రష్మి చూడు. సిర్ఫ్ గిటార్. నేను వచ్చి బాంబ్ లాగా. సరిపోయింది, చేసింది. కరు తీసావు కదా, వెళ్ళి కూర్చో. సారీ.